నియోజకవర్గ గోగవర మండలంలో సుమారు కొంతకాలంగా ఆర్ఎండ్బి అధికారులు రోడ్లకు మరమ్మతులు చేయకపోవడంతో రహదారులు మరింత ప్రాణాపాయంగా మారాయి. గతంలో ఈ రహదారుల గుండా ప్రయాణం చేసే ఎంతో మంది మృత్యువాత పడిన సంఘటన కూడా ఎన్నో చూశాం. దీనిపై స్పందించిన తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు మాజీ జెడ్పీటీసీ పాలూరి బోసుబాబు మండల స్థాయి అధికారులకు వినతి పత్రాన్ని అందజేశారు. సంబంధిత అధికారులు దీనిపై వెంటనే దృష్టి సారించి రోడ్డు మరమ్మతులు పనులను వేగవంతం చేయించాలని బోసుబాబు సంబంధిత అధికారులను కోరారు. ఈ రహదారులకు ఒకే చోట పోవడంపై కాకుండా మండలంలో పలు చోట్ల ఇదే దుస్థితి నెలకొంది. దీనిపై వెంటనే చర్యలు చేపట్టాలని జెడ్పీటీసీ పాలూరు బోసుబాబు అధికారులను అడిగారు. గోక్వారు మండలం మాజీ జెడ్పీటీ సభ్యులు, నా పేరు పాలూరు బోసుబాబు. ఈ మధ్యకాలంలో కురిసిన అత్యధిక వర్షాల వల్ల మన గోక్వారంలో ఉన్న మెయిన్ రోడ్డు మొత్తం గోతులమయంగా మారింది. దీనివల్ల ప్రయాణికులు చాలామంది ఇబ్బంది పడుతున్నారు. అలాగే ఫ్యామిలీలతో బండ్ల మీద వెళ్ళే వాళ్ళు అయితే చాలామంది పడిపోయి ఆసుపత్రి పాలైన సంఘటనలు నాకు తెలుసు. ప్రత్యేకించి నేను చూశాను కూడా. దాని గురించి నేను తెలుగుదేశం పార్టీ నుంచి ఒకటే డిమాండ్ చేస్తున్నాను, ఈ రోడ్లను వెంటనే వేసి ప్రజలకు ప్రాణాలన్నీ కూడా కాపాడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అలాగే ఈ రోడ్లు వెంటనే చేయాలని కూడా తెలుగుదేశం పార్టీ నుంచి డిమాండ్ చేస్తున్నాను. ఈ రోడ్లపై 2-3 రోజుల క్రితం ఎంపీడీఓ గారి ఆఫీసులో కూడా వినతి పత్రం ఇవ్వడం జరిగింది. వాళ్ళు ఇంకా స్పందించలేదు. గమ్మును స్పందించి రోడ్లు బాగు చేయాలని నేను కోరుకుంటున్నాను. బాగు చేసి మరి వెంటనే ఈ రోడ్లు బాగు చేసి రోడ్లను వెంటనే బాగు చేసి ప్రయాణికుల ప్రాణాలను కాపాడాలని నేను తెలుగుదేశం పార్టీ నుంచి కోరుకుంటున్నాను.